హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. ఇది మార్నింగ్ 6:30కి తీసిన వీడియో అన్నమాట. ఈరోజు మా మ్యారేజ్ డే అండి, అందుకని సేమియా చేసుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ పోసి సగ్గుబియ్యం అయితే ఉడికించుకుంటున్నాను. అవి కొంచెం కుక్ అవ్వాలి కదా. ఈ లోపల వేరే స్టవ్ మీద కొంచెం నెయ్యి వేసుకుని సేమియా అనేది ఫ్రై చేసుకుంటున్నానండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. మా పిల్లలకు ఓన్లీ సేమియా ఒకటి వేస్ట్ చేస్తేనే బాగా ఇష్టం అన్నమాట. ఎప్పుడు అలానే చేస్తాను. ఈరోజు అయితే సగ్గుబియ్యం కూడా వేసుకున్నానండి. సేమియా అయితే ఫ్రై అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నేను కాజు కిస్మిస్ అయితే వేసుకోలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసానమాట. అలానే సగ్గుబియ్యం కూడా కుక్ అయిందో లేదో చూసుకుంటున్నాను. ఇంకా కుక్ అవ్వలేదండి, కొంచెం టైం పడుతుందన్నమాట. ఇందులో ఒక్కొక్కరు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటారు, బాగుంటుంది. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయండి. నేను ఇందులో ఒక హాఫ్ లీటర్ మిల్క్ పోసేసుకుంటున్నాను. ఇవి కొంచెం పొంగొచ్చే వరకు ఉంచాలన్నమాట. పాలు అయితే బాగా మరిగిపోయాయండి. ఇప్పుడు నేను ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎవరి ఇండ్లల్లో అయినా ఎక్కువ పెళ్లి రోజులకు కానీ బర్త్డేలకు కానీ సేమియానే చేసుకుంటారు, ఎందుకో ఫస్ట్ స్వీట్ అయితే. సేమియా కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను సరిపడినంత షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం ఇష్టపడే వాళ్ళు మొత్తం బెల్లమైనా వేసుకోవచ్చు, కాకపోతే స్టవ్ ఆఫ్ చేశాక వేసుకోండి. ఎందుకంటే బెల్లం వేసుకున్నప్పుడు పాలు అనేవి విరిగిపోతాయన్నమాట. లాస్ట్లో మీకు ఇష్టమైతే యాలకుల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే యాలకుల పొడి అంత ఇష్టం ఉండదండి, అందుకనైతే నేను వేయలేదు. నాకు ఓన్లీ షుగర్ ఇష్టం, అందుకని నేను బెల్లం కూడా వేసుకోలేదండి, ఓన్లీ షుగర్ వేసేసుకున్నాను. ఇప్పుడైతే సేమియా రెడీ అయిపోయిందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే మా మ్యారేజ్ డే అనమాట. 15 ఇయర్స్ కంప్లీట్ అయిందండి ఈరోజుతో. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ రూపంలో షేర్ చేయండి, ఓకే అండి? మీకు కుదిరితేనే. ఓకే అండి, ఈ మ్యారేజ్ డే సందర్భంగా నేనేమనుకున్నానంటే, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే యూజ్ అయ్యేలా కొన్ని కొన్ని సజెషన్స్ అనేది చెప్దాం అనుకుంటున్నానండి. మీకు నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి, ఓకే అండి? ఎప్పుడైనా సరే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలైనప్పుడు సారీ అని ఒక్క మాట చెప్పండి. ఆ గొడవలు అక్కడతో ఆగిపోతాయన్నమాట, ఇంకా బాగా దూరం అనేది వెళ్ళవు. ఈగో పక్కన పెట్టి సారీ అని అయితే ఒక్క వర్డ్ చెప్పడం నేర్చుకోండి. ఈగోదేముందండి, ఈగో మనకైతే యూజ్ అయ్యేది ఏముండదు. దానివల్ల మనకు తిరిగి అయితే రాదు ఈగో వల్ల. ఇంకా బాధలు, బాధపడడం, వాళ్ళని బాధపెట్టడం తప్పించి ఇంకేమీ ఉండదన్నమాట. ఈగో అయితే పక్కన పెట్టి సారీ అనే వర్డ్ నేర్చుకోండి. నేనైతే అలానే చేస్తాను, అందుకే మీకు చెప్తున్నాను. నేను తప్పు చేసినా సరే, మా హస్బెండ్ తప్పు చేసినా సరే నేనే ఫస్ట్ వెళ్ళి సారీ చెప్పేస్తానన్నమాట. ఎందుకు అంటే దానివల్ల బాధపడుతూ ఉంటాను నేనే మళ్ళీ తర్వాత, మాట్లాడొచ్చు కదా ఎందుకు ఇలా చేశాను అని. అందుకే నేను ఈ మధ్య నేర్చుకున్నాను అనమాట. కొత్తగా, కొత్తగా అంటే కొత్తగా ఏం కాదండి, నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నాను. నా తప్పున్నా సరే ఆయన తప్పున్నా సరే నేనే వెళ్ళి ఫస్ట్ సారీ అయితే చెప్పేస్తాను. దాంతో అక్కడికి గొడవ అయిపోతుంది అనమాట. అంటే చిన్న చిన్నవండి, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో అందరికీ ఉంటాయి చిన్న చిన్న గొడవలు అనేవి, మాకనే కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయండి. అందుకే చెప్తున్నాను సారీ అని ఒక్క వర్డ్ ఒకసారి చెప్పి చూడండి, మీ మనసు చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట ఆ వర్డ్ చెప్పగానే, ఓకే అండి? ఇదైతే ట్రై చేయండి. అలానే ఎన్ని గొడవలు ఉన్నా సరే 4 గొడవల మధ్య ఉండాలండి, అంటే ఓన్లీ మన రూమ్ వరకే, బయటకు వెళ్ళకూడదు ఏవైనా సరే. మళ్ళీ బయటకు వెళ్ళాము అంటే మళ్ళీ నార్మల్గా ఉండాలన్నమాట, అంటే ఇంట్లో అత్తయ్య మామయ్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ ముందైతే మళ్ళీ నార్మల్గా ఉండడం నేర్చుకోండి. అత్తయ్య మామయ్య అంటే వాళ్ళకి ఈ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళే కాబట్టి అర్థం చేసుకుంటారు. కానీ పిల్లలు ఏంటి అంటే మనల్ని చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఏంటి మమ్మీ డాడీ ఇలా గొడవ పెట్టుకుంటున్నారు అది ఇదని వాళ్ళ మనసులో ఉండిపోతాయి అన్నమాట. వాళ్ళకు కూడా భయం వేస్తుంది అన్నమాట ఇవన్నీ చూస్తే. అందుకని పిల్లల ముందు అయితే నార్మల్గా ఉండండి, ఏమి జరగనట్టే. ఒకవేళ మీరు ఏవైనా చిన్న చిన్న గొడవలు పెట్టుకున్నా సరే, ఓకే అండి? అలానే ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఎవరు తప్పు చేసినా సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వండి. హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి ఆ ఛాన్స్ యూజ్ అవుతుంది అనమాట. అలా కాకుండా వాళ్ళకి ఏమి ఛాన్స్ ఇవ్వకుండా, వాళ్ళ చెప్పేది వినకుండా మనకు తోచింది మనం చేస్తే మన ఫ్యూచర్ లాస్ అయిపోతాం అనమాట. అందుకని ఎవరికైనా సరే సెకండ్ ఛాన్స్ ఇచ్చి చూడండి. మనకి దేవుడు కూడా సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తాడండి ఎవరికైనా. అలానే మీరు మీ మ్యారేజ్ లైఫ్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు సెకండ్ ఛాన్స్ అనేది ఇచ్చి చూడండి, తప్పకుండా ఫలితం అనేది బాగుంటుందన్నమాట, ఓకే అండి?
అలానే హస్బెండ్ అండ్ వైఫ్ అనే కాదండి, అక్క చెల్లి అవ్వచ్చు, అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు ఎవరైనా కానీ ముందు రిలేషన్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వండి. డబ్బుకి కాదు, దేనికి కాదు వాల్యూ. మనకి డబ్బు అనేది అయితే తర్వాత మనం చనిపోయిన తర్వాత మనతో రాదు, ఓన్లీ రిలేషన్స్ మాత్రమే ఉంటాయన్నమాట. అందుకే ఫస్ట్ అయితే అక్కల్ని చెల్లెల్ని తమ్ముడిని వదిలేయకండి. అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తుండండి వాళ్ళు ఎలా ఉన్నారని. ఆ పలకరింపు వల్లే వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇవైతే నాకు తెలిసినవి నేను చెప్పానండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేయండి. ఓకే అండి, అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ నిత్య వ్లాగ్స్. ఓకే అండి, బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.